వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి. 50 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న కోదడ రూరల్ పోలీసులు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు రామాపురం క్రాస్ రోడ్ కోదడ రూరల్ పిఎస్ పరిధిలో ఆదివారం ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు 50 కేజీల గంజాయితో వెళ్తుండగా పట్టుబడ్డారు. కోదడ రూరల్ పోలీసులు సిబ్బంది గంజాయిని అక్రమంగా కలిగి ఉన్న అవధేష్ చంద్రశేఖర్ వర్మ, శైలా ప్రదీప్ దౌండ్కర్, సారిక విలాస్ మోహితే అనే ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. మహారాష్ట్ర నుండి రాయగర్ రాష్ట్రానికి రవాణా చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖపట్నం ప్రజా రవాణా బస్సులో 4 లగేజీ బ్యాగుల్లో ఉంచిన 12 బ్రౌన్ కలర్ ప్యాకెట్లు, నికర నగదుతో కూడిన 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 30,000 మరియు 3 మొబైల్ ఫోన్లు. దీని ఆధారంగా పిఎస్ కోదడ రూరల్ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ పదార్థాల చట్టం 1985లో కేసు నమోదు చేయబడిందని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 12,50,000 ఉంటుందని తెలిపారు. న్యూస్ కవరేజ్ 1 న్యూస్ రిపోర్టర్ కట్టా సైదులు. ముగ్గురిని అరెస్ట్ చేశాం. ఇద్దరు లేడీస్, ఒకరు జెంట్స్. వీళ్ళు ముగ్గురు కూడా మహారాష్ట్ర రాయగర్ నివాసులు. వాళ్ళ దగ్గర నుంచి గాంజా ఇవన్నీ రికవరీ అయింది. వీళ్ళపైన ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం. జిల్లాలో గాంజా గురించి మనకు రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తుంటే దానిపైన ఫోకస్ చేయడం జరిగింది. దాదాపు పోయిన 3 నెలల నుంచి ఆల్మోస్ట్ 300 కేజీస్ వరకు గాంజా సీజ్ చేశాం దీన్ని కలిపి. ఇది మన కోదాడ్ రూరల్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ రాయగర్ మహారాష్ట్రకి వెళ్తున్న బస్సు, ఫ్రమ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న బస్సులో గాంజా వెళ్తుంది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసినప్పుడు అక్కడ 3 మహారాష్ట్ర రెసిడెంట్స్, అవధేష్ చంద్రశేఖర్ వర్మ, శైలా ప్రదీప్, సారికా విలాస్. వీళ్ళు 3 దగ్గర నుంచి 50 కేజీస్ గాంజా రికవర్ చేయడం జరుగుతుంది. దాంతో 30,000 రూపీస్ క్యాష్, 3 మొబైల్ ఫోన్, టోటల్ గాంజా వర్త్ 12,50,000 మార్కెట్ రేట్. సో దీంట్లో వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారని మనం ఎంక్వైరీ చేస్తే, వీళ్ళు రాయగర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర, విశాఖపట్నం అక్కడ వెళ్ళారు. వాళ్ళు సైట్ సీయింగ్ కోసం వెళ్ళారు. అక్కడ దీన్ని తక్కువ రేటు 1 లాక్కి కొంటారు. కొండిన తర్వాత మళ్ళీ మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ అమ్మడానికి తీసుకొని వెళ్తున్నారని చెప్పడం జరిగింది. దానిపైన ఫర్దర్ ఎన్క్వైరీ, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎవరి నుంచి వస్తుంది, ఎవరెవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అవన్నీ ఎన్క్వైరీ చేస్తాం. జిల్లాలో ఉన్న గాంజా కన్జ్యూమర్స్ పైన నిఘా పెట్టడం జరిగింది. అన్ని మండలంలో ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు వాళ్ళ మీద నిఘా పెడుతున్నాము, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది. అదే కాకుండా బయట పబ్లిక్ ప్లేసెస్లో గాంజా తాగే వాళ్ళ మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేస్తాం. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఇలాంటి ఏమనో అలవాటు, గాంజా అలవాటు ఉంటే మన దృష్టికి తీసుకొని రండి, డెఫినెట్లీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఈ అలవాటు నుంచి బయట వచ్చేలాగా చూస్తాము. అట్లనే ఎవరు గాంజా అమ్ముతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం.